हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन वीडियो मनकोबे मूवी पेर द क्रॉप्स ऑफ एना फीट्स मूवी 2015 रिलीज़ आइंदी फ्रेंड्स नाकैते मूवी चाला बागा नच्चिंदी फ्रेंड्स नेनु माटिस्तुन्नानु फ्रेंड्स मूवी मीकु कूडा चाला बागा नच्चबोतुंदी इक आलस्यं चेयकुंडा मन मूवीलोकी वेल्लिपोदां फ्रेंड्स ओपन चेयगाने मूवी स्टार्टिंग लो मनकी एना फ्लिट्स अने ओक अम्मायी शवं कनिपिस्तुंदी अयिते ई अम्मायी ओक पेद्द याक्ट्रेस ఇమని ముందు రోజు పార్టీలో ఎవరో చంపినట్టు అనుమానిస్తారు అయితే దాని గురించి తెలుసుకోవడానికి ఇమే బాడీని పోస్ట్ మార్టం కోసం పంపిస్తారు అయితే అక్కడ పావ్ అనే ఒక వర్కర్ అనాఫ్లిట్ శవాన్ని ఒక ఫోటో తీసుకుంటాడు అయితే పావ్ ఆ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసే పని చేస్తాడు అయితే కొద్దిసేపటి తర్వాత అక్కడికి పావ్ని కలవడానికి తన ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళలో ఒకరి పేరు ఇవాన్ ఇంకొకరి పేరు జావి వాళ్ళిద్దరూ పావ్ని కలిసి పార్టీకి రమ్మని అడుగుతారు పావ్ షిఫ్ట్ అయిపోవడానికి ఇంకొక 1 అవర్ ఉంది అయితే వాళ్ళు ముగ్గురు కలిసి హాస్పిటల్ బయటికి వెళ్లి డ్రింక్ చేస్తూ డ్రగ్స్ తీసుకుంటారు అలా తాగుతూ ఇవాన్ పావ్ని అనాఫ్లిట్స్ గురించి అడుగుతాడు పావ్ని వాళ్ళు ఇలా కూడా అడుగుతారు ఆమెని మిమ్ చూడొచ్చా అని మొదట్లో పావ్ దానికి ఒప్పుకోడు కానీ వాళ్ళు బలవంతం చేయడం వల్ల తన జాబ్ ని రిస్క్ లో పెట్టి ఒప్పుకుంటాడు ఇవాన్ కి అనాఫ్లిట్స్ ని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు కానీ తనకి కొంచెం భయంగా కూడా ఉంటుంది కానీ ఆ భయాన్ని పక్కన పెట్టి వాళ్ళు ముగ్గురు కలిసి మార్చురి వైపు వెళ్తారు జావికి కూడా చాలా భయంగానే ఉంటుంది కానీ వాళ్ళతో కలిసి అనాఫ్లిట్స్ బాడీ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక ఇవాన్ తన బాడీ పై ఉన్న క్లాత్ ని తీస్తాడు అయితే అనాఫ్లిట్స్ చాలా అందంగా ఉంది తన అందాన్ని చూసి మైమర్చిపోతాడు ఇవాన్ తనని చూసి ఆపుకోలేక తన బూప్స్ ని ప్రెస్ చేస్తాడు ఇది చూసి జావి చాలా డిస్గస్టింగ్ గా ఫీల్ అవుతాడు ఎందుకంటే అది అనాఫ్లిట్స్ శవం కాబట్టి అనాఫ్లిట్స్ అందాలను చూసి ఇవాన్ చాలా మైమర్చిపోతాడు దీనివల్ల తన ఫ్రెండ్స్ తో అనాఫ్లిట్ శవం తో నేను సెక్స్ చేస్తాను అని చెప్తాడు కానీ జావి దీనికి ఒప్పుకోడు ఇవాన్ తో ఇలా చేయకు అని కూడా చెప్తాడు కానీ ఇవాన్ తన అందాలను చూసి మైమర్చిపోవడం వల్ల జావి మాటలని పట్టించుకోడు ఇప్పుడు పావు కూడా తనతో సెక్స్ చేయాలి అనుకుంటున్నట్టు చెప్తాడు పావు తన ఫ్రెండ్స్ తో దీనికి ముందు కూడా నేను 18 సంవత్సరాల అమ్మాయితో ఇలా చేశాను అని కూడా చెప్తాడు ఇదంతా విని ఇవాన్ తనని తాను ఆపుకోలేకపోతాడు కానీ జావి వీళ్ళిద్దర్ని ఏం చేయలేకపోతాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్స్ కాబట్టి ఇక తర్వాత పావు మరియు జావి వేరే రూమ్ లోకి వెళ్తారు ఇవాన్ అనాఫ్లిట్ శవంతో సెక్స్ చేయడం మొదలు పెడతాడు ఇవాన్ తన సెక్స్ కంప్లీట్ చేసుకోగానే పావు కూడా వస్తాడు పావు తనతో సెక్స్ చేస్తుండగా సడన్ గా ఒక నమ్మలేని సంఘటన జరుగుతుంది అనాఫ్లిట్స్ సడన్ గా తన కన్నులని తెరుస్తుంది చనిపోయిన అనాఫ్లిట్స్ మళ్ళీ బ్రతుకుతుంది ఇది చూసి పావు చాలా భయపడతాడు అరుస్తూ వెళ్లి తన ఫ్రెండ్స్ కి చెప్తాడు ఆనా మళ్ళీ బ్రతికింది అని ఇది చూసి పావు మరియు ఇవాన్ చాలా భయపడతారు ఎందుకంటే వాళ్ళు రేప్ చేసిన విషయం పోలీసులకి చెప్తుంది ఏమో అని దీనివల్ల అనాఫ్లిట్స్ ని చంపేద్దాం అనుకుంటాడు ఇవాన్ కానీ జావి మాత్రం అనాఫ్లిట్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇవాన్ తన ప్లాన్ గురించి జావికి చెప్తాడు కానీ అప్పుడు జావి మాత్రం తన ప్లాన్ కి ఒప్పుకోడు ఇంకా ఆనాని బ్రతికించడానికి ప్రయత్నిస్తాడు ఈ విషయం వల్ల ఇవాన్ కి మరియు జావికి చాలా పెద్ద గొడవ అవుతుంది ఈ గొడవలో ఇవాన్ జావి తల పలగొడతాడు దీనివల్ల జావి తల నుండి చాలా రక్తం రావడం మొదలవుతుంది అప్పుడు ఇవాన్ చేసింది రియలైజ్ అయ్యి జావికి సారీ చెప్తూ ఉంటాడు ఇక జావిని బ్రతికించడానికి ట్రై చేస్తారు అయితే ఆనా మాత్రం మొత్తం కంట్రోల్లో లేదు జస్ట్ తన తలని ఆడించగలుగుతుంది ఇంకా మెల్లిమెల్లిగా మాట్లాడగలుగుతుంది అంతే ఇక ఇవాన్ మరియు పావ్ ఇద్దరు కలిసి ఆనా మరియు జావిని ఆ మార్చురి పక్క రూమ్ లోకి తీసుకెళ్తారు ఆ తర్వాత ఇవాన్ మరియు పావ్ ఇద్దరు కలిసి మార్చురిలో పడ్డ జావి రక్తాన్ని క్లీన్ చేస్తారు అలా క్లీన్ చేసిన తర్వాత పావ్ తన కొలిక్కి తను మార్చరి రూమ్ లో లాక్ అయిపోయాను అని మెసేజ్ చేస్తాడు కొద్దిసేపటి తర్వాత తన కొలీక్ వచ్చి పావ్ని అక్కడి నుండి బయటికి తీస్తారు అయితే ఇంకోవైపు జావి రక్తం చాలా పోవడం వల్ల జావి తన కన్నులని కూడా తెరవలేకపోతాడు అయితే కొద్దిసేపటికి తను చనిపోతాడు అప్పుడక్కడ జావి చనిపోవడం చూసి పావ్ మరియు ఇవాన్ చాలా ఏడుస్తారు అప్పుడు ఇవాన్ పావ్ తో ఇలా చెప్తాడు ఒకవేళ ఈ విషయం పోలీసులకి తెలిసిందంటే మనం మన జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని అంటాడు ఇవాన్ దీంతో వాళ్ళిద్దరు కలిసి అనాని కూడా చంపి వాళ్ళిద్దరిని పాతి పెడదాం అని ప్లాన్ వేసుకుంటారు అయితే ఇవాన్ మరియు పావ్ ఈ ప్లాన్ కి రెడీ అవుతుండగా ఆనా కింద పడిపోయి జావి దగ్గరికి వెళ్లి జావి ఫోన్ తీసుకొని కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇంతలో అక్కడికి ఇవాన్ వస్తాడు ఆనా కాల్ చేస్తుండడం చూసి
కాల్ చేయడానికి ముందే తన ఫోన్ని లాక్కుంటాడు. ఫోన్ తీసుకొని ఆ కాల్ హిస్టరీ చూస్తే ఆనా తన ఫాదర్కి కాల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాన్ ఆనా బాడీ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తుండగా జావీ ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఇది ఎవరో కాదు, ఆనా వాళ్ళ ఫాదరే. అది తెలిసి ఆనా వెంట వెంటనే అరవడం మొదలు పెడుతుంది. కానీ ఇంతలో పావు తన నోరుని మూసేస్తాడు. అప్పుడు ఇవాన్ తన ఫాదర్కి రాంగ్ నెంబర్ అని చెప్పి ఆ కాల్ కట్ చేస్తాడు. ఇదంతా చూసి ఇవాన్కి చాలా కోపం వస్తుంది. అయితే ఇవాన్ ఒక డస్ట్బిన్ కంటైనర్ని తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. ఎందుకంటే ఆనాని ఆ కంటైనర్లో ఈజీగా తీసుకెళ్లొచ్చు కాబట్టి. ఇంకా పావుకి ఆనా కాళ్ళు చేతులు కట్టేయమని కూడా చెప్తాడు. పావు ఆనా కాళ్ళు చేతులు కట్టేస్తుండగా ఆనా పావుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తను పోలీసులకి ఎవరికి చెప్పను, నన్ను వదిలిపెట్టు అని చెప్తుంది. అయితే అప్పుడు పావు ఇవాన్ ఒక కిల్లర్, నా మాట వినడు అని చెప్తాడు. అతను నేను లేనప్పుడు మా ఫ్రెండ్ జావిని కూడా చంపాడు అని చెప్తాడు. కానీ పావు స్ట్రెస్తో ఉండడం వల్ల తను ఆలోచించలేక తన కాళ్ళు చేతులు కట్టేస్తాడు. ఇంకా తన నోటికి కూడా టేప్ వేస్తాడు, ఎందుకంటే తను అరవకుండా ఉండాలి అని. ఇలా చేశాక పావు జావి బాడీని క్లీన్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఆనా మెల్లిమెల్లిగా పాక్కుంటూ అక్కడి నుండి ఎలివేటర్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఇంతలో ఇవాన్ ఆ డస్ట్బిన్ కంటైనర్ని తీసుకొని లోపటికి వస్తాడు. కానీ అక్కడ ఆనా వాళ్ళకి కనిపించదు. ఇది చూసి పావు మరియు ఇవాన్ చాలా టెన్షన్ పడతారు. అప్పుడు ఇవాన్ ఆనాని లిఫ్ట్ దగ్గర చూసి తన కాలు పట్టుకొని లాక్కొని మార్చురీ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు పావు ఇవాన్తో చెప్తాడు తనకి తెలిసిపోయింది, జావిని నువ్వే చంపావు అని. తను నాతో చెప్పింది అని కూడా చెప్తాడు. అప్పుడు ఇవాన్ తను ఒక ప్లాన్తో చేస్తుంది, ఇది మన ఇద్దరిని వేరు చేయడానికి చేస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇవాన్ తనను చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు. తన నోరు మూసి చంపేద్దాం అని పావుతో చెప్తాడు. కానీ పావు మాత్రం హంతకుడు కావాలని కోరుకోవడం లేదు. అనాని కూడా ఇవాన్నే చంపమని చెప్తాడు. కానీ ఇవాన్కి తన మీద రెండు మర్డర్ కేసులు ఉండడం ఇష్టముండదు. అప్పుడు ఇవాన్ ఒక క్లాత్ తీసుకొచ్చి పావుతో ఆనాని చంపమని చెప్తాడు. కానీ పావు మాత్రం నేను కిల్లర్ కావాలనుకోవడం లేదు అని చెప్తాడు. కానీ అప్పుడు ఇవాన్ పావు చేతులతోనే ఆనా నోరు మూసి ఉంచుతారు. కొద్దిసేపటికి ఆనా కదలడం ఆపేస్తుంది. దీంతో ఆనా మళ్ళీ చనిపోయింది అని వాళ్ళిద్దరూ ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత అక్కడి నుండి ఆనా బాడీని క్లీన్ చేసి ఇవాన్ తను తెచ్చిన డస్ట్బిన్ కంటైనర్లో ఆనా బాడీని పెట్టి ఆ హాస్పిటల్ నుండి బయటికి వస్తాడు. అలా ఆ బాడీని తీసుకెళ్లి దూరంగా వెళ్ళి ఆ బాడీని పూర్తి చేస్తాడు. అయితే హాస్పిటల్లో ఆనా ఇంకా బ్రతికే ఉంటుంది, ఎందుకంటే పావు మరియు ఆనా కలిసి నాటకం ఆడుతారు. డస్ట్బిన్లో వేరే బాడీని పెట్టి ఇవాన్ని అక్కడి నుండి పంపిస్తాడు పావు. ఇవాన్ మళ్ళీ ఆ హాస్పిటల్కి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు పావు మరియు ఇవాన్ ఇంటికి వెళ్తుండగా ఇవాన్ పర్సులో ఒక ఐడి కార్డ్ మిస్ అవుతుంది. అయితే దానికోసం ఇవాన్ పావు ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ ఆ మార్చురీ రూమ్లోకి వెళ్తాడు. మార్చురీకి వెళ్ళగానే అక్కడ ఆనా బ్రతికి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇదంతా పావే చేశాడు అనుకొని తన గొంతు పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పావు తన ఫ్రెండ్ కావడంతో తనని చంపలేకపోతాడు. ఇంతలో ఆనా ఒక కత్తి పట్టుకొచ్చి ఇవాన్ గొంతులో పొడిచి తనని చంపేస్తుంది. ఇదంతా చూసి పావు చాలా భయపడతాడు. అప్పుడు ఆనా నెమ్మదిగా పావు దగ్గరికి వెళ్ళి పావుని కూడా పొడిచి పొడిచి చంపేస్తుంది. ఇక లాస్ట్కి ఆ మార్చురీలో. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మీకు గనక ఈ మూవీ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, వెంటనే చూసి ఎంజాయ్ చేయండి. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.